మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను అజ్ఞాతవాసి సినిమా చూద్దామని వచ్చిన. యాక్చువల్గా అయితే 7:30కి షో అని అన్నారు, బెనిఫిట్ షో ఉందని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చినాక బెనిఫిట్ షో మాత్రం లేదు, రేపు మార్నింగ్ ఉందంట. రేపు మార్నింగ్ 8-7:30కి. కానీ ఆంధ్రాలో మాత్రం నైట్ 7:30 నుండి 2 దాకా కూడా పర్మిషన్ ఉన్నాయి. అబౌవ్ 40-50 థియేటర్స్ పైనే ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఫ్యాన్స్ ఏం తక్కువ లేరు, మళ్ళీ థియేటర్ వాళ్ళు కూడా చాలా రూడ్గా చేస్తున్నారు. మొత్తం థియేటర్లో అన్నీ బుక్ చేసుకొని అమ్మేసుకుంటున్నారు బయట మొత్తం. ఒక ఫ్యాన్గా నేను చెప్తున్నాను, పైరసీని ఇందుకే ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు తెలిసిన మట్టుకైతే దీనికోసం ఎంకరేజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. థియేటర్ల రేట్లు మాత్రం ఇది ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క షోకి ఒక్కొక్క రేటు వేరే విధంగా ఉన్నాయి. బెనిఫిట్ షోకి 1000 రూపీస్ అంట, మార్నింగ్ షోకి 2000 అంట, రేపు మార్నింగ్ ఇంకా పెరుగుతాయంట, అది కూడా చెప్పలేము. ఇందుకోసం భయ్యా పైరసీని ఎందుకే ఎంకరేజ్ చేస్తున్నారు, యూత్ కూడా అందుకే అట్రాక్ట్ అయ్యేది ఇందుకే. కొంచెం ఇవిటిని కూడా చూసుకోండి, తెలంగాణలో కూడా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వండి. ఇది నా రిక్వెస్ట్ ఒక ఫ్యాన్గా. మేము సాయంత్రం 5 గంటలకి ఇక్కడికి వచ్చామండి టికెట్స్ కోసం. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రీమియర్ ఉందంటున్నారు, లేదంటున్నారు, సరిగా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు, కనీసం కరెక్ట్గా సమాధానం కూడా చెప్పట్లేదు థియేటర్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఏమంటున్నారంటే కాసేపు ఉందంటున్నారు, లేదంటున్నారు, పోలీస్ నుంచి పర్మిషన్ లేదంటున్నారు. ఆంధ్రా సైడ్ ఏమో అందరికీ పర్మిషన్స్ ఇచ్చారు, 1 గంట నుంచి షోలు వేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఏమో గోకులు, బ్రహ్మరాంబ విశ్వనాథ్ వాటిల్లో ప్రీమియర్స్ ఉన్నాయని చెప్పారు. లాస్ట్లో మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి, మళ్ళీ లేదన్నారు. తర్వాత మళ్ళీ ఎంసీఏ మూవీ ఇక్కడ ఆడుతుంది విశ్వనాథ్లో, సో సెకండ్ షో లేదు, దాని బదులు అజ్ఞాతవాసి వేస్తామన్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు. సో అందరు కన్ఫ్యూజన్, ఎవరికి వేస్తారా లేదా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యాన్స్ మాత్రం. పొలిటికల్ అని కాదు కానీ, అంటే పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది ఏమీ అవ్వదు, ఇంతకుముందు కూడా కాటమరాయుడు కూడా ఇలాగే చేశారు, కావాలనే అది మాత్రం కావాలనే చేశారు. వేస్తాం వేస్తామని చెప్పి 5 దాకా చూపించి, ఒకతనైతే 10,000 పెట్టి టికెట్ కొని కూడా షో లేదని చెప్పారు. సో అతని పరిస్థితి అయితే చాలా దారుణం. సో అలా జరుగుతున్నాయి.
సో ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, క్లియర్ రెస్పాన్స్ అనేది మాత్రం లేదు. మాకు ఖచ్చితంగా, మాకు ప్రీమియం రూమ్ వేసి ఉంటే మేము ఖచ్చితంగా చూసేవాళ్ళము. మాకు బాధ గవర్నమెంట్లో కూడా ఇట్లా పట్టించుకోకపోతే ఎట్లా అండి? మా ఆంధ్ర గవర్నమెంట్ మా ప్రతి ఒక్కరు మూవీ తీస్తున్నారు కదా, మా ఫ్యాన్స్కి మరి ఇట్లా దారుణం చేయడమే మరి చాలా దారుణంగా ఉందండి. తెల్లారేడు లేడింది కదన్న, నాకు ఇందాక సందగడ 9 షో అని అన్నారు. టికెట్లు తీసుకున్నాక మళ్ళీ టికెట్లు మళ్ళీ వెనక్కి తీసేసి షో లేదంటున్నారు. మాకు ఎంత బాధ చేద్దన్న సినిమాకి. మేము ఆయన సినిమా సంవత్సరంకి సారి వస్తుంది, ఆయన ఆయన స్క్రీన్ మీద కాపాడుతూ చాలని మేము ఆలోచించుకున్నాం ఆయన కోసం. మాది ఏ నేను చెప్పలేను అన్న, ఇంకా బ్లాక్ బాస్టర్ వచ్చేసిన టాక్ అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చిన సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ అంట. మన కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడినారు, కేసీఆర్ సార్ ఏమన్నారు తెలుసావా, బెనిఫిట్ షో లేదు అని చెప్పారు. అందుకోసం పవన్ స్టార్ సినిమా హిట్ అవుతాయని మేము కోరుకుంటున్నాం.